ఆకాశానికి చిల్లులు పడ్డట్టుగా ఏకధాటిగా 10 రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకి కేరళ కుదేలైంది. వరద బీభత్సం రోజుల తరబడి కొనసాగడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వందల సంఖ్యలో అభాగ్యులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం కేరళలో విషాదం తాండవిస్తుంది. కేరళ ప్రజల దీనస్థితి ప్రపంచంలోని అనేక దేశాల ప్రజలను కదిలించింది. జాతి మత కుల భేదాలు లేకుండా దేశాలకు అతీతంగా ఎందరో వ్యక్తులు భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు. సినీ తారలు కూడా భారీగా రెస్పాండ్ అవుతున్నారు. పొరుగు రాష్ట్రాల ప్రభుత్వాలే కాదు, ప్రతిపక్ష నేతలు సైతం పెద్ద మొత్తంలో కేరళ ప్రజలకి డొనేషన్స్ అందిస్తున్నారు. తాజాగా ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కేరళ వరద బాధితుల కనుగడలు చూసి విపరీతంగా చలించిపోయారు. అందుకు తన వంతుగా 1 కోటి రూపాయలు విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ 1 కోటి రూపాయలను కేరళ సీఎం రిలీఫ్ ఫండ్కి పంపిస్తున్నట్టు జగన్ పేర్కొన్నారు. కేరళ ప్రజల కష్టాలు చూస్తుంటే కడుపు తరుక్కుపోతుందని, మీడియాలో వస్తున్న వార్తలు చూస్తుంటే మనసంతా వికలమైపోయిందన్నారు. వరదల కారణంగా అతలాకుతలమైన కేరళ రాష్ట్రాన్ని ఆదుకునేందుకు కేంద్రం మరింత మంచి ప్యాకేజ్తో ముందుకు రావాలని జగన్ విజ్ఞప్తి చేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కేరళ ప్రజల పునరావాసం, ఇతర సహాయ చర్యల్లో పూర్తి సహకారం అందించేందుకు కృషి చేయాలని కోరారు. కేరళ రాష్ట్రానికి వచ్చిన విపత్తుని ఇవాళ ప్రతి ఒక్కరూ తమదిగా భావించి స్పందిస్తున్నారని, ఈ కష్టకాలంలో తన ప్రార్థనలు కేరళ ప్రజల కోసమేనని తెలిపారు. If you like the video, please like us and subscribe. Tollywood Nagar.